తూర్పుగోదావరి జిల్లాలోని డెల్టా వరి రైతులకు ఎలుకల బెడద తీవ్ర సమస్యగా మారింది తెగుళ్లు పెట్టుబడి ఖర్చులు వాతావరణ ప్రతికూలతలు సతమతమవుతున్న రైతులకు ఎలుకలు మరింత నష్టాన్ని కలుగజేస్తున్నాయి పంట ఈనే దశలో దుబ్బులను కొరికేస్తుండటంతో దిగుబడులపై రైతులు ఆందోళన చెందుతున్నారు ఏటా వేలకు వేలు ఖర్చు చేస్తున్నా తిరిగి సీజన్ వచ్చేసరికి షరా మామూలే అవుతోంది ఎలుకల సమస్య పట్ల వ్యవసాయ శాఖ నిర్లిప్తంగా వ్యవహరిస్తోందని రైతులు అంటున్నారు తూర్పుగోదావరి జిల్లాలోని తూర్పు మధ్య డెల్టాల్లో ఈ ఖరీఫ్లో సుమారు ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు లక్షల హెక్టార్లలో వరి పంట సాగు చేస్తున్నారు సాగుదారులంతా సుమారు ఎనభై శాతం కౌలుదారులే అయితే గత కొంతకాలంగా వరి సాగుకు ఎదురవుతున్న సమస్య వల్ల సాగు రైతులకు గిట్టుబాటు కాని పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం జిల్లాలో సాగైన వరి పైరుకు ఎలుకల బెడద తీవ్రంగా ఉంది ఉన్న చీడపిడలు చాలవన్నట్లు ఎలుకలు రైతుల ఆశలను చిద్రం చేస్తున్నాయి ఈ ఎలక ఉధృతి అయితే మాత్రం చాలా దారుణంగా ఉందండి నేను మొత్తం ఒక ఐదు ఎకరాలు చేంజ్ చేస్తున్నానండి కొబల నాకు మొత్తం సొంతం అనేది ఏమీ లేదు ముందులో కొట్టిందంటే కొంత ఏదో రకంగా కంట్రోల్ చేయగలమండి ఇప్పుడు కొట్టింది అయిన తర్వాత ఇంకా మాకు లాసే తప్ప దానివల్ల ఉపయోగం అనేది ఏమాత్రం లేదండి అసలు ఊళ్ళో అయితే మాకు ఎలకలు నూకలు ఇవన్నీ ఇచ్చారు కాని అండి అది మా వరకు అయితే మాత్రం అందరికీ చేరలేదండి దీనివల్ల ఇప్పుడు మాకు ఎకరానికి ఐదు బత్తాలు ఆరు బత్తాల వరకు లాస్ వస్తుంది ఇంకా ఎకరానికి రెండు వేల రూపాయలు ఇచ్చి మందులు కొడతాం ఈ వాతావరణం బాగోకేమో ఆ మందంతా వృధాగా పోతుందండి ఇప్పుడు కౌలుకి అనేది రైతుకి మగత కట్టాలి మేము ఆ మగతా కట్టిన తర్వాత మా పెట్టుబడులు తీయాలి ఇవన్నీ చేయాలంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఎకరానికి రెండు వేలు మూడు వేలు అయిపోతుందండి ఒక మందు అప్పటికి అలాగా ఆరు సార్లు ఏడు సార్లు అవ్వచ్చండి గులుకులు కాకండి గులుకులు ఇవన్నీ మళ్ళీ ఎకరానికి ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు ఇవ్వవుతున్నాయండి కాకండి ఇవన్నీ చేసినా గానీ ఎలక చివరిలోకి వచ్చేటప్పుడు మాకు ఈ ఎలక ఉధృత బాగా ఎక్కువగా అయిపోయిందండి ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో పంట గింజ గట్టిపడే దశలో ఉంది దోమపోటుతో పాటు పలు రకాల తెగుళ్లు పంటను పీడిస్తున్నాయి వీటి నివారణకు రైతులు మందుల పిచికారీలను చేస్తున్నప్పటికీ అకస్మాత్తుగా కురుస్తున్న వర్షాలతో పిచికారీలు వృధాగా పోతున్నాయి దీంతో మళ్లీ మళ్లీ పిచికారీలు చేయాల్సి రావడం వల్ల రైతులకు పెట్టుబడి ఖర్చులు తడిసి మోపడవుతున్నాయి గోరుచుట్టుపై రోకలిపోటులా ఎలుకలు పంట పొలాలపై దాడి చేస్తున్నాయి బాగా నష్టం రాలేదండి ఇప్పుడు దేవస్థానం చేయాలి చేస్తున్నాం నలభై ఎకరాలు నలభై ఎనిమిది చింటులు దానికి ఏమో కబురుగొడ్డతాము కవిగొడ్డ లేదంటారా మన మందు కొట్టండి కుట్టిన వాన వచ్చేసింది ఇంకా వరస వాతావరణం బాగుంటుంది అని దోమ గురించి అది ఎలాగో వాతావరణం కలిసి రాలేదండి మన కుడలే ఎకరానికి పద్దెనిమిది వందలు అయిందండి మరీ ఎలక కొట్టండి మరి ఇక యాభై రూపాయలు అరవై రూపాయలు కూడా వస్తున్నామండి ఎలకొట్టి కూడా మేము ఐదు ఎకరాలు చేస్తున్నాం కొబ్బులకి ఎలకలకు వాళ్ళు ఎక్కువైపోయింది అధికారి లెవెల్లో పూసుకుంటలే ఓ పదిహేను భర్తలు దాకా నష్టం ఉంటుంది పెట్టుబడి అయితే ఒక యాభై ఏళ్ళ దాకా పెట్టాను ఐదు ఎకరాలకి నష్టం అయితే చాలా పోతుంది ఈ ఎలకల వల్ల మాకు చాలా నష్టం జరుగుతుంది దానివల్ల మాకు నష్టమే తప్ప లాభం ఏం మేము కౌలుకు రైతులు చేసుకున్నాం తప్ప ఈ ఎలక నష్టం వల్ల చాలా నష్టపోతున్నాం మేము దానివల్ల మాకు ప్రభుత్వం నూకలు ఇచ్చింది కానీ నూకల వల్ల మాకు ప్రయోజనం ఏం కాపాడలేదు ఈ ఎలా ఎలక పట్టించాలంటే మాకు అరవై డెబ్బై రూపాయలు పోతుంది మాకు ఎలకకి అయినా సరే పట్టించినా సరే ఎక్కడ మాకు కంట్రోల్ అవుతులేదు ఇది ఏదో న్యాయం చేయాలి తప్ప మరి ఈ ఎలకలో మరి కొట్టేస్తుంటే మరి చిత్తం కట్టమే మేమేం తినమండి మరి రైతుకి మరి మేము మరి దీనికి పరిష్కారం ఏదో చేపట్టాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నావును ఇప్పుడు దాకా ఎకరానికి వచ్చి ఇరవై వేల దాకా ఇంజన్ మాకు పెట్టుబడి వచ్చి ఇప్పుడు రెండు వేల రూపాయలు మంత్ ఎత్తున్నామండి ఎకరానికి వచ్చి కొడుతున్నాం కొట్టిన దగ్గర నుండి వర్షం వస్తుంది అది రెండు వేల రూపాయలు మంది పోయినట్టుగా మరి తూర్పు డెల్టాలోని అనపర్తి మండపేట రామచంద్రాపురం కాకినాడ పెద్దాపురం నియోజకవర్గాల్లో ఎలుకల సమస్య ఎక్కువగా ఉంది ఎలుకలు పొలాల్లో దుబ్బులు కొట్టేయడంతో ఎకరానికి ఐదు బస్తాల వరకు దిగుబడి తగ్గిపోతుందని రైతులు అంటున్నారు ఒక్కో ఎలుకను పట్టించడానికి యాభై నుంచి అరవై ఖర్చు అవుతున్నాయి ఎలుకల నియంత్రణకు వ్యవసాయ శాఖ సకాలంలో స్పందించని కారణంగా సమస్య తీవ్రమవుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు మాకు ఎలక తీవ్రత ఎక్కువ ఉంటుందండి నాలుగైదు సార్లు పట్టించాం కానండి అండి ఎలక ఉద్ధృతి ఆగుతూ లేదండి ఎలక యాభై నుంచి అరవై రూపాయలండి వాళ్ళ గురించి మేము రాత్రి మూటలు వెళ్లి పొద్దున్న రమ్మని వాళ్ళ గురించి పడుగాపు కాయవలసి వస్తుందండి అక్కడికి ఎన్ని సార్లు పట్టించామండి పట్టించినా ఎలక ఉధృతి లేదండి వ్యవసాయ అధికారులు దీనికి ఏదైనా స్పందించి మందులు ఏమన్నా త్వర త్వరగా ఇస్తారని అడుగుతున్నామండి ఏదో ఎత్తున్నా వస్తున్నాం అంటున్నారు కానీ అండి మాకు ఏం అంతులు లేదండి ఇప్పుడు పెట్టిందంటే ఓన్లీ సగం అండి ఇంకా అది చాలా పెట్టుబడి ఉందండి కోత ఉంచాలండి ఇంకా మందుగొట్లు అసలు అయిన మందు కొట్లు ఇప్పుడు ఉన్నాయండి దోమకే మాకు మందు కొట్టు కొడుతున్నాం కదండి క్లైమేట్ బాగుంటలేదండి ఇక్కడేమో దోమ ఉధృతి తాగుతులేదండి అలాగే కంగారుపడి కొడుతుంటేనేమో బోల్ అంత రేట్లు మందులండి అండి ఎక్కువైందండి మాకు ఎక్కడానికి రెండు కొంచాల సుమారు దరికెత్తందండి చేయని అది ఒకటి పెట్టుబడులు బాగా ఫుల్గా ఎక్కువైపోయిన వర్షాలు దాన్ని బట్టి ఇంకా ఎక్కువగా ఏడు వర్షాలు బాగా ఎక్కువగా కురుతున్నాయి చాలా నష్టపోతున్నామండి ఇప్పుడు మాకు ఎకరానికి వచ్చి ముప్పై రూపాయలు సుమారు పెట్టుబడులు అవుతుందండి ఇంకా ముప్పై వేల రూపాయలు పెట్టుబడులు అవ్వద్దండి కోపలు కానించి ఇప్పుడు ఈ ముందుగుట్లు కానించి మా చాలా ఇదిగా ఉందండి మాకు ఈ ఎలక గురించి కొంత గవర్నమెంట్ స్పందించాలండి పంట కీలక దశలో ఎలుక చేసే నష్టం కారణంగా రైతులు పెట్టుబడులు కూడా తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది వేలకు వేలు పెట్టి కౌలు తీసుకుని సాగు చేస్తే ఎలుక దాడి తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని రైతులు వాపోతున్నారు ఎలకల బాధ ఎక్కువైపోయిందండి పడతానేమో వారం రోజుల దాకా రావట్లేదండి అవేమో కొంట్రోల్ అవుతారు లేదండి పెట్టుబడి పెట్టి మందు కొట్టినా వినియోగం కనపడతలేదండి వర్షం మొత్తం ఏదో రకంగా దెబ్బ తినేస్తుంది రకంగా చేసినా మాకు నా పెట్టుబడి కనపడుతుంది నష్టం కింద కనపడుతుంది ప్రభుత్వం ఏదో రకంగా దాని చర్యలు తీసుకుని దాని సాయం చేయాలండి నాలుగు భర్తలు చెప్పుని కనపడుతుందండి నష్టం ఎలక నష్టం మాకు ఆరు ఎకరాలు చేయనుందండి అందులో రెండు ఎకరాలు సుమారు ఎలా దాని పెట్టుబడి బోర్డు పెట్టుబడి పెట్టడం ఎలక పడితే ఎవరు పరుచుకున్నాడు అండి ఏం పడుతున్నాయి దొరుకుతుంది అండి అని మందులని ఇంకా రెండు మూడు తెల్ల కొట్టాలి ఎలక్ట్రిక్ ఎలా దారుణం చేసింది ఇక్కడే కదండి మొత్తం మా ఊరంతా కూడా వేసిందండి పిల్ల తల్లి అయితే రెండుకి మూడు వస్తుందండి అది ఒక పిల్లలు తీసేస్తాడు అదే మూడు పిల్లలు ఉంటే రెండు ఎలకలండి మన అట్టంగారెడ్డి మరి దొరుకుతున్న రెండు నెలలు పట్టి వాళ్ళు ఖాళీ ఏటా పునరావృతం అవుతున్న ఎలుక సమస్యకు తరుణోపాయాలను ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ సూచించాలని అవగాహన సదస్సులతో అప్రమత్తం చేయడంతో పాటు నిర్మూలన మందుల పంపిణీ చేపట్టి అన్ని విధాల సహకరించాలని రైతులు కోరుతున్నారు